నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆ అభ్యర్థిపై జనసేనని వేటు పవన్ కళ్యాణ్ నిర్ణయంతో టీడీపీ జనసేన హ్యాపీ ఇంతగా అభ్యర్థి ఎవరు సో ఈ అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే జనసేన అంటే జనసేన పార్టీలో ఉన్న ఒక అభ్యర్థిపై వేటు పడుతుంది ఆ అభ్యర్థిపై వేటు పడడం వల్ల టీడీపీ జనసేనలో ఉన్న నేతలు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఇంతక అభ్యర్థి ఎవరు అభ్యర్థి విషయం ఒక్కసారి కాసేపు పక్కన పెడితే అభ్యర్థి ప్రకటించేసి ఎన్నికలు కూడా అమలులోకి వచ్చేసి పట్టుమని ఇంకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయేమో ఫార్టీ డే ఫార్టీ డే ఫైవ్ డేస్ ఉన్నాయి కరెక్ట్గా కరెక్ట్గా పోలింగ్ తేదీకి అంతే కదా సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోన నిర్ణయం తీసుకునే అసలు నిజంగా మొండిగా వ్యవహరించే విషయంలో పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఒక సభలో అదే చెప్పారు మీరు రాజకీయాలకు దూరం అయిపోయారు ఇంకా లేదంటే లేదు నాకు నా సొంత ఇదే కాసేపు అలా వెళ్ళాను రాజకీయాల్లోకి నేను ఎక్కడ మనుగడ ఇక్కడికి వచ్చేసాను అయితే మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కదా ఇప్పుడు ఆయన అంటే నాలాంటి వాడు కాదు ఆయన సరైన రాజకీయాలకి అన్నట్టుగా చిరంజీవి గారు కూడా ఇచ్చారు అంటే కొన్ని డెసిషన్స్ కొన్ని ఎలా చెప్పాలి అదే రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాలు పోటీ చేశాడు రెండు స్థానాల్లో కూడా ఓడిపోయాడు ఆయన దారుణంగా అంటే అధినేత ఓడిపోతే ఇంకేముంది పార్టీ చాప చుట్టేయడమే కదా కానీ ఆయన అలా చేయలేదే మూడో రోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు నేను మీ అభిమానాన్ని చోరగొన్నాను కానీ మీ నమ్మకాన్ని మాత్రం నేను చోరగొనలేకపోయాను నా మీద నమ్మకం ఉంచండి ఈసారి మీ నమ్మకం సాధించేలా పనిచేస్తాను అని ఒక్కొక్కటిగా డెసిషన్ తీసుకుంటున్నాడు ఇప్పుడు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం కూడా అదే ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా ఎన్ని చేసినా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చేల్చదలుచుకోలేదు చాలామంది అభిప్రాయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రెండోసారి రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు కేవలం పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ రావడం వల్లే టీడీపీ అప్పుడు బలహీనపడింది ఓటు చీరిపోయింది లేదంటే అప్పుడు చంద్ర ప్రజారాజ్యం పార్టీ కానీ రాకపోయింటే చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ ఫామ్ చేసేవారని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం అందులో నేను ఒకండి ఇప్పుడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఓడిపోయినా అంత దారుణంగా ఇరవై మూడు సీట్లు వచ్చేంత పరిస్థితి అయితే లేదు అంత స్ఫూర్తి స్థాయి వ్యతిరేకత అయితే లేదు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒకటి సీట్లు నూట యాభై రెండు సీట్లు గెలుచుకొని కేవలం ఇరవై మూడు సీట్లతోనే సరిపెట్టుకునేంత టీడీపీ పార్టీ అయితే కాదు ఎందుకు కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో దగ్గర దగ్గర యాభై నుంచి అరవై స్థానాలు టీడీపీ రెండో స్థానం గెలిపింది అప్పుడేగా జనసేన కలిసి ఉంటే ఆ అరవై స్థానాలు టీడీపీగా అరవై ఇరవై మూడు ఎనభై మూడు ఉండేవిగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంకా మహా అయితే ఏడే ఏమో అప్పుడు ఇంకా టగాఫర్గా ఉండేదేమో ఎవరిటు మారేవారో ఎవరిటు వచ్చేవారో కదా సో అలాగా జవన్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే లేదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మిస్టేక్ మళ్ళీ చేయకూడదు ఇప్పుడు ఇన్ని దారుణాలు జరగడానికే కారణం అదే ఆయన కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టారమ్మా ఎన్ని రకాలుగా టార్చి పెట్టారు ఆయన వారాహి వాహనం తిరగలేమని లేదంటే ఆయనకి పర్సనల్గా వెళ్ళిపోయి ఆయనకి ఎంతమంది పెళ్ళాలని అదని ఇదని కూడా ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు కదా అలా స్టార్ట్ చేస్తే కదా అని చెప్పు చూపించాడు ఆ చెప్పు చూపిస్తారా అని చెప్పి ఎవరు స్టార్ట్ చేశాను రివర్స్ గైరేసారు అది వేరే స్టోరీ అయితే అలాంటి వ్యక్తి ఏంటంటే ప్రతీది కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఏంటి అసలు పార్టీ కేడర్ దగ్గర వెళ్ళి మాట్లాడే అని చేయడం వల్ల ఆ రైల్వే కోడూరు స్థానం లో యనమల యనమల గారు ఆయనకి ముందు కేటాయించారు ఆయన పెద్దిరెడ్డి గారికి బాగా సన్నిహితుడని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్పారు కొంతమంది సూచనప్రాయంగా తెలియజేశారు కూడా ఈయన సర్లే కాదులే ఇప్పుడు పరిచయం ఉండొచ్చు కదా రాజకీయం వేరు ఇది వేరు ఇప్పుడు ఇక్కడ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయుడు బట్ ఈయన పార్టీ కాంగ్రెస్ ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన మంత్రి పార్టీ అభిప్రాయాలు వేరే ఉండొచ్చు సొంతంగా ఉండే రిలేషన్స్ వేరే ఉండొచ్చు సో అలా అనుకుని చాలామంది లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి సమన్వయ కమిటీగా ఏర్పడి మోకుముడుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కూడా వివరించడం జరిగిందంట ఎట్లా ఉంది ఈయన పెద్దిరెడ్డి గారికి బాగా సన్నిహితుడు ఊరికే మన వైపు ఉన్నట్టున్నారు కానీ అటువైపు మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నాయి రేపు పొద్దున్న గవర్నమెంట్ ఏమైనా తేడా వచ్చినా వీళ్ళు అటు వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళు ఉన్నారు అని సో ఇది ఇమీడియట్గా డెసిషన్ తీసుకుని మార్చేసే మార్చేసి ఇప్పుడు ఆరవ శ్రీధర్ అనే ఉన్న ప్రకటించబోతున్నారు లక్కీగా ఆ స్థానం కూడా జనసేనకు వచ్చింది కాబట్టి జనసేన ఇప్పటికీ ముందు ఇరవై నాలుగు అనుకున్నవి బీజేపీ రా కోటంలోకి భాగం అవ్వడంతో ఇరవై ఒకటికి అయింది ఇప్పుడు రైల్వే కోడూరుతో ఇరవై రెండు స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది అది కూడా ఆరవ శ్రీధర్ అనే వ్యక్తికి జనసేన కూడా ఖరారు వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు ఖరారు అయినట్టే అంటున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే కొంతమంది కోగొట్టు పార్టీలలో ఉన్నారు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి ఇట్లనే జనసేనలో టీడీపీలో కూడా ఉన్నారంటారా మరి అమ్మా ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇందాక ఎలాగో ప్రజారాజ్యం పార్టీ గురించి చెప్పాను కాబట్టి ప్రజారాజ్యం పార్టీ కూడా ఒక రకమైన హైప్ క్రియేట్ చేసేస్తారు ఇప్పుడు ఏ మనకు మనకున్న దౌర్భాగ్యమో లేకపోతే దురదృష్టమో తెలియదు కానమ్మా ఏ పార్టీ పెట్టినా కూడా కొత్త వాళ్ళు లేదు ఇప్పుడు రంగం సినిమాల లాగా తమిళ సినిమా వచ్చింది చూసారు రంగం అని అందులో ఎలాగా అంత యువనేతలే కొత్త వాళ్ళే వచ్చి గెలుస్తారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు వాళ్ళ థాట్స్ ప్రకారం వెళ్తారు ఎవరికి భయపడకుండా ఫుల్ మెజార్టీ వస్తే వాళ్ళు నిజంగా చేయాలనుకుంటున్న చేస్తారు కానీ ఇక్కడ ఏమవుతుంది ఓల్డ్ న్యూ బాటిల్లా ఉంటుంది పార్టీలు పేర్లు మారుతున్నాయి తప్ప నాయకులు అదితో సినిమాలో డైలాగ్ లాగా ఏ పార్టీ పెట్టినా ఆ ఏ పార్టీ గెలిచినా ఉంటాం పార్టీలో నేనే రాజు మంత్రి సినిమాలో వీళ్ళను అదే మాట అంటాడు నువ్వు ఏ పార్టీ పెట్టుకున్నా నేనే ఉంటా మా వాళ్ళు ఉంటారు రబ్ అంటాడు మరి అలాగే ఉంది సో అలాటప్పుడు ఎక్కడ పరిస్థితి మారుతుంది సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ లో కూడా అంటే ఒక అప్పుడున్న కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఈ విధమైన స్కెచ్ చేశారని కూడా ఆయన చెప్పాడు ఎలా ఊరికే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజారాజ్యం వచ్చేస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ చిరంజీవి గారు వస్తుంది చిరంజీవి గారు ముఖ్యమంత్రి అన్నట్టు ఊరికే క్రియేట్ చేసేసి ఇంకా నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయని కానీ ఒక్కొక్కడిగా నెల రెండు నెలలు ఉన్నాయి ఒక్కొక్కటి చిరంజీవి గారు ట్రీట్మెంట్ ఏం బాగాలేదు చిరంజీవి గారు నన్ను అవమానపరిచారు లేదా చిరంజీవి గారు నన్ను ఎలా చేశారు చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారు అని చెప్పి ఒక్కొక్కడిగా బయటకు వచ్చేసారంట చూసేవాడికి ఉంటుంది అలా కథలాగా చూసారా ఒక పంతులు గారు మేకను తోడుకెళ్తున్నారంట తోడుకెళ్తుంటే ముందు ఒక ఇద్దరు ఎదురు వచ్చి ఏంటి పంతులు గారు కుక్కలు తీసుకెళ్ళండి అలా ఒక ముగ్గురు నలుగురు అనేసరికి ఆయన డౌట్ వచ్చి ఏమో కుక్కేమో అని ఆయన వదిలేశాడు ఆ వాళ్ళు నలుగురు కోరండు బండి తినేశారు అలాగా చిరంజీవి గారు అందరూ అనేసరికి ఏమవుతారు ఆయన ప్రజలు తట్టుకోలేకపోయారు చిరంజీవి గారు సో చాలామంది నాయకులు పేర్లు అనవసరం ప్రముఖులు ఆయనకి బాగా సపోర్ట్గా ఉండి మేము సజెస్ట్ చేస్తాము అన్ని రకాలుగా అడ్వైజ్ ఇస్తాము రాజకీయాల్లో ఎలాగుండాలి అలాగ ఉండాలని చెప్పిన వాళ్ళు ఎలక్షన్స్ ఇక రెండు నెలలు ఉన్నాయనగా బయటకు వచ్చేస్తే ఎలా ఉంటుందమ్మా అక్కడ దెబ్బ పడింది పీఆర్పికి కూడా జనాల్లో కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ వచ్చేసింది ఎవరికి వేయాలో తెలియలేదు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేసింది కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు బొటాబొటీ మార్కులతో నేను పాస్ అయ్యాను అని ఆయన స్వయంగా ఎందుకంటే గారు బుక్ రిలీజ్ చేస్తే అందులో కూడా రాశారు షర్మిల గారితో చెప్పి బాధపడ్డారు రెండోసారి నేను బొటాబోటీ మార్కులతో సీఎం అయ్యానమ్మా ఎందుకో ప్రజలు నన్ను పూర్తి స్థాయిలో విశ్వసించలేదు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అని కూడా రాజశేఖర రెడ్డి గారు అనే అనేవారట అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి అలాగా మీరు అన్నట్టు టీడీపీలో కానీ బీజేపీలో కానీ జనసేనలో కానీ ఎటువంటి వ్యక్తులు ఉన్నా ఉండొచ్చు కరెక్ట్ టైంకి బయటకు వచ్చేసి లేదంటే ఎట్లా ఉంటుంది అంతవరకు ఇప్పుడు ముగ్గురు కూటమిలో వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు సరే టీడీపీ వాడు మన గవర్నమెంట్ వస్తే మనకి యూజ్ కదా జనసేన వాడు అనుకుని రెడీగా ఉంటాడు ఆడు సడన్గా బయటకు వచ్చేసరికి అక్కడ అభ్యర్థి ఎవడుంటాడు ఇలా తెలియక మళ్ళీ ఆ పాత వాళ్ళకే వేస్తారు వేస్తాడు అంటే ఇలాంటి ప్లాన్లు ఇలాంటి స్కెచ్లు కూడా జరుగుతూ ఉంటాయి జరుగుతున్నాయి కాబట్టి ముందుగానే తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి డేరింగ్ డేషన్ తీసుకోవడం అనేది నిజంగా అప్రిషియేట్ థ్యాంక్ యూ సో మచ్